పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. సామాన్యుడికి ధనికుడికున్న తేడా గురించి మాట్లాడుకుందాం. నాగలి పట్టిన రైతుకి అసలు ఏం తింటున్నామో తెలియని ప్రజల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వడ్లు ఎలా వండుతాయో, బియ్యం ఎలా వస్తుందో, అక్కడి నుంచి షాప్కి ఎలా వస్తాయో తెలియని వ్యక్తులు కూడా భారతదేశంలో ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మొన్న ఈ మధ్య సినిమాకు చెందిన ఒక మహిళ మాట్లాడుతూ, ఈ బియ్యం ఎలా వచ్చాయో చెప్పమంటే పండిని అని చెప్తున్నారు. అంటే ఇంత హీన స్థితిలో, ఇంత సంస్కృతి సంప్రదాయాల హీనంగా మనం ఉన్నామంటేనే ఆశ్చర్యం వేస్తోంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయో, పండ్లు ఎక్కడి నుంచి వస్తాయో, తిండి ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, చిరుధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, మనం కట్టే బట్ట ఏ నేతన్నలు నేస్తున్నారో, మనం వాడే పదార్థాలు ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరి శ్రమకు మనం వెల కట్టలేకపోతున్నామో అర్థం చేసుకునే మనుషులు కావాలి. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైంది. ఎన్నో దేశాలు సంపన్న దేశాలు ఉండొచ్చు కాక, కానీ శ్రీలంక సంక్షోభం కానివ్వండి, వెనిజులా సంక్షోభం కానివ్వండి, ఆఫ్రికాలో 17 దేశాల సంక్షోభం కానివ్వండి, మొన్న మొదటి వచ్చిన పాకిస్తాన్ సంక్షోభం కానివ్వండి, ఇవన్నీ కూడా ధనధాన్యాలు లేక, అంటే ధాన్యం లేక వచ్చిన సంక్షోభం. సరే, దీనికి ఇవాళ సబ్జెక్ట్కి సంబంధం ఏంటి అన్నది నేను చెప్తాను. ఒకప్పుడు రైతే రాజన్నారు, జై కిసాన్ అన్నారు, భూమి పుత్రులు అన్నారు. ఒకప్పుడు భూమి మొత్తం కూడా జాగీర్దార్లు, జమీందారులు, రాజులు లేదా నైజాం ప్రభువుల ఆధీనంలో ఉండేది. ప్రైవేట్ వ్యక్తులకు భూమి ఉండేది కాదు. కేవలం వాళ్ళు భూమి పండించుకోవడానికి మాత్రమే అర్హులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్ కింద ఈ భూమి ఉండింది. ఇందిరాగాంధీ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు, దీన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ కింద మార్చారు. అండర్ 300A రాజ్యాంగ చట్ట ప్రకారం భూమి ఎవరైనా కలిగి ఉండొచ్చు, ఆస్తి ఎవరైనా కలిగి ఉండొచ్చు. ఇంతవరకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఒకప్పుడు రైతు 100 ఎకరాల రైతు కూడా పొలం వెళ్ళేవారు, బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అందరినీ పలకరించేవాళ్ళు, ఎవరికన్నా లేని వాళ్ళకి దానం చేసేవాళ్ళు కూడా, కుల వృత్తుల పరంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కామందు దగ్గరికి వెళ్ళి బియ్యం తెచ్చుకునేవాళ్ళు, పప్పులు తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు. భూమి అక్కడి నుంచి 1973లో ఇనామ్ అబలెక్షన్ యాక్ట్ కానివ్వండి, జమీందార్ అబలెక్షన్ యాక్ట్ కానివ్వండి, జాగీర్దార్ అబలెక్షన్ యాక్ట్ కానివ్వండి, లేదా ప్రొటెక్టెడ్ టెనెన్సీ కానివ్వండి, యుఎల్సీ కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, ఇతరత్ర ఎవెక్యూ ప్రాపర్టీస్ కానివ్వండి, కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ప్రాపర్టీస్ కానివ్వండి, లేదా పైగా ప్రాపర్టీస్ ప్రైవేట్ సర్ఫెకాస్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన ప్రాపర్టీస్. 1973 అండ్ 76లో విప్లవాత్మక చర్యలు వచ్చాయి. ఏంటంటే భూమి 55 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే, సీలింగ్ యాక్ట్ కన్నా ఎక్కువ ఉంటే తీసుకొని పేద ప్రజలకు పంచేవాళ్ళు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ కింద 60% ఆఫ్ ద ల్యాండ్ పేద ప్రజలకు వెళ్ళిపోయింది, దున్నేవాడికే భూమి వచ్చింది. ఇనామ్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో దున్నేవాడికి భూమి వచ్చింది. అంటే ఎక్కడో కూర్చొని భూమి ఇంకెవరో దున్నుకుంటుంటే కౌలు తీసుకోవటం, దాని మీద రాబడి తీసుకోవటం చెల్లదుగాక చెల్లదు అని, దున్నేవాడికే భూమి, కష్టపడేవాడికే భూమి అని చెప్పి అప్పుడు చట్టాలు తెచ్చారు. ఆ చట్టాల ప్రకారం బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అసైనీ కూడా కొంతమంది ల్యాండ్ చేశారు. మిగిలిపోయిన భూమి అక్కడ ఎస్సీలకు అసైన్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎక్కడైనా భూమి మిగిలిందంటే మనం బీసీలకు ఇవ్వగలుగుతున్నామా, భూమి మిగిలిందంటే ఎస్సీలకు ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వాలి కదా. హైదరాబాదులో ఉన్నవాళ్లకు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్లకు భూమి ఎక్కువ కొంటున్నారు. డబ్బు బ్యాంకులో పెట్టుకోలేక, లేకపోతే డిమాంటేషన్ అవుద్దంటే డబ్బులు మొత్తం పోతాయని ఇంకొక పరంగా చూసినట్టయితే భూమి మీద డబ్బు పెడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు, కరప్షన్ బాగా చేసేవాళ్ళు, ఈజీ డబ్బుకు అలవాటు పడ్డ వాళ్ళంతా కూడా భూమి మీద పెట్టుతున్నారు. ఇవాళ అనుకోకుండా ఒక 20 కోట్లు వస్తే 20 కోట్లు ఇంట్లో పెట్టుకోలేరు, బ్యాంకులో పెట్టుకోలేరు, ఇంకెక్కడా పెట్టుకోలేరు. 20 కోట్లు పెట్టి 2 ఎకరాలు ల్యాండ్ కొంటున్నారు. వాళ్ళదేం పోయింది, అప్పటి వరకు అది ఎకరం 1 కోటి రూపాయల భూమి, కానీ వీళ్ళు 10 కోట్లు పెట్టుకుంటారు. 20 కోట్లైనా వీళ్ళ సొంత సొమ్ము కాదు కదా, 2 ఎకరాలు వచ్చింది, 20 కోట్లు ఆస్తి అని చెప్పుకుంటున్నారు. మరి భూమి పేదలకు పంచట్లేదు, భూమి బలహీన వర్గాలకు పెంచట్లేదు. ప్రభుత్వ భూమి అంటే ఏంటి అసలు? సీలింగ్లో ఉన్న భూమి కానీ, ఇతరత్ర వచ్చిన భూమి కానీ, ఇవన్నీ కూడా
ప్రభుత్వ అవసరాల కోసం రేపొద్దున సెక్రటేరియట్ కట్టాలన్నా, రేపొద్దున హైకోర్టు కట్టాలన్నా, లేకపోతే సచివాలయాలు కట్టాలన్నా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలన్నా, ఒక మంచి స్కూల్ కట్టాలన్నా, ఇవన్నిటికి కూడా స్థలం కావాలి. స్థలం కావాల్సి వచ్చినప్పుడల్లా పేద ప్రజల దగ్గర తీసుకోవడం, వాళ్ళకి కాంపన్సేషన్ కింద తృణోపారం ఇవ్వడం కాదు. ఇటువంటి భూములు ఉంచుకోవాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే కాదు. ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని అమ్మేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా దొరికిందల్లా అమ్మేసుకున్నారు. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా, సొంత ప్రభుత్వం వచ్చింది కదా, తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ కదా. అటువంటప్పుడు కూడా తెలంగాణ భూములు ఎందుకు అమ్ముకుంటున్నాం మనం? తెలంగాణ భూముల్ని కాపాడుకోవాలి కదా. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ భూముల్ని కాపాడటం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడం, తన పిల్లల్ని కోడి ఎలా కాపాడుకుంటుందో అంతకన్నా గొప్పగా కాపాడుకోవటం, ఇది కదా కావాల్సింది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మితేనో, చంద్రబాబు నాయుడు గారు అమ్మితేనో, ఇతర ప్రభుత్వాలు అమ్మితేనో, వారంతా కూడా ఆంధ్ర ప్రాంతంలోనో రాయలసీమ ప్రాంతానికో ఖర్చు పెడతారేమో అని చెప్పి మనం అడ్డుకున్నాం, కరెక్ట్గా చేశాం. కానీ ఇప్పుడు ఎక్కడ డబ్బులు వచ్చినా మనకే వస్తాయి కదా. ఉండనివ్వండి. కొన్ని హైకోర్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, మంచి హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకోవాలి, ఓఆర్ఆర్ చుట్టూ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా కావాలి మనకి. కానీ అమ్మితే అమ్మారు, కానీ ఏం జరుగుతోంది? రియల్టర్ల మోసాలు ఎందుకు మీరు కనిపెట్టట్లేదు? ఫ్రీ లాంచింగ్ పేరిట ఎంతమంది రియల్టర్లు ఎంతమందిని మోసం చేశారో తెలుసా మీకు? అసలు కొంతమంది 2000 సంవత్సరంలో కూడా అడుక్కు తినేవాళ్ళు కూడా, ఏమాత్రం డబ్బు లేని వాళ్ళు కూడా ఇవాళ వేల కోట్లకు పడగలెత్తారంటే ఇదంతా నిజంగా సంపాదించిన డబ్బా, మోసం చేసింది కాదా? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడంటే మోసం చేయనిచ్చారు, చేయనివ్వండి. కానీ మన ప్రభుత్వం వచ్చినాక, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, మన సొంత గవర్నమెంట్ వచ్చినాక కూడా మోసాలకు తెగబడుతున్నారు, పేద ప్రజల్ని పిప్పి పీల్చి చేస్తున్నారంటే చర్యలు తీసుకుంటున్నారా మీరు? ప్రీ లాంచింగ్ పేరిట ఎంతమందిని మోసం చేశారో చాలామందికి తెలుసు. దయచేసి గౌరవనీయ కేటీఆర్ గారు ప్రీ లాంచింగ్ పేరిట ఎన్ని డబ్బులు దోచుకున్నారో, ఎంతమందిని హింసించారో, ఎన్ని కేసులు పెట్టలేక మీకు మొర పెట్టుకోవడానికి వీలు కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఒక్కసారి ఒక్క గంట మీరు ఆలోచించండి, ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. రియల్ ఎస్టేటు కావాల్సిందే, మంచి బిల్డింగ్స్ కట్టాల్సిందే, ప్రగతిలో వాళ్ళ పాత్ర మరవలేనిది. కానీ దాని మాటను మోసం చేస్తున్న వాళ్ళని కూడా కనిపెట్టి ఉండండి సార్. అది మా కోరిక. కోకాపేటలో వంద కోట్లకు ఎకరం అమ్మి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వంద కోట్లకు ఎకరం అమ్మి అంటే స్క్వేర్ ఫీట్ 30,000 రూపాయలు పెడుతున్నారు. స్క్వేర్ ఫీట్ 30,000 రూపాయలు పెడితే కానీ వర్కౌట్ కాదు. ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నారు? ఎవరికి కొందాం అనుకుంటున్నారు? పేద ప్రజలు ఏమన్నా ఉండగలరా అక్కడ? మధ్యతరగతి వాళ్ళు ఉండగలరా? ధనవంతులు కూడా ఉండలేని పరిస్థితిని మనం కల్పిద్దామా? కాదు. సచివాలయ నగర్ అంటే వనస్థలిపురంలో కట్టినా, కుక్కటపల్లిలో హౌసింగ్ బోర్డు కట్టినా, బీహెచ్ఎల్ హౌసింగ్ బోర్డు కట్టినా, ఈసీఎల్ కట్టినా, అప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా సామాన్య ప్రజలకి, బీద ప్రజల్ని ఆదుకున్నారు సార్. అలా ఉండాలి. అంటే వ్యవసాయ భూమి వ్యవసాయం చేసేవాడికి అందుబాటులో ఉండాలి. అలాగే ఇదివరకు రియల్ ఎస్టేట్లో ప్రతి కాలనీలో, దిల్సుఖ్ నగర్లో 3 బిల్డర్లు ఉండేవాళ్ళు, మలక్పేటలో 2 ఉండేవాళ్ళు, నల్లకుంటలో 4 ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ప్లేసులు పెట్టి వచ్చేవాళ్ళు కాదు సార్, అక్కడక్కడే కట్టుకునేవాళ్ళు, జీవన ఉపాధి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళంతా మాయమైపోయారు సార్. ఒక 5 నుంచి 10 మంది మాత్రమే బిల్డర్లు ఉంటున్నారు. మిగతా అన్ని కూడా పాముని కొండచిలో మింగేశారు. వీళ్ళంతా ఎవరిని రానివ్వరు. ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. బాగా చేసే, నేను ముందే చెప్పాను, డెవలప్మెంట్ చేసేవాళ్ళు, అందరినీ ఆదుకునేవాళ్ళు, నీతి నిజాయితీకి నిలబడే బిల్డర్స్ ఉన్నారు. నేను కాదంటలేదు. దాంట్లో 3-4 పేర్లు చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు, స్పష్టంగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు. కానీ మిగతా 90% మంది గురించి ఆలోచించమంటున్నాను. భూమి రేట్లు పెరగంగానే డెవలప్మెంట్ అయినట్టు కాదు సార్. ప్రజలు ఆస్తి పెరిగినప్పుడు మనం ఆలోచించాలి, ప్రజల జీవన ఉపాధి పెరిగినప్పుడు ఆలోచించాలి, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు ఆలోచించాలి. అంతేగాని ఏ ఒక్కరో ఇద్దరో 100 కోట్లకు పడగలెత్తితే వాళ్ళేం దేశ సంపదను సృష్టించినట్టు కాదు. ఇది నా విన్నపం, ఆలోచిస్తారని నమ్మకం. వీరయ్య గారు, మనకు ప్రముఖ సంపాదకులు, విశ్లేషకులు వారున్నారు.